భగవాన్ బోధించే మార్గం మేధావులకు తప్ప సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే సంగతి కాదని చాలామంది నిశ్చితాభిప్రాయం. కానీ భగవాన్ని నమ్మి చేరిన భక్తులు సాధకులు చాలా వరకు సామాన్యులు. అందులో కొందరు అతి సామాన్యులు. కొందరు భక్తులు భగవాన్తో పాటు తమ జీవితాలను వంటింటికి అర్పించారు. భగవాన్ వంటింట్లో కూరలు తరుగుతూ వంట సామాగ్రి అందిస్తూ ఏ వంట వండారో ఏది ఎట్లా తయారు చేయాలో చెబుతూ చేసి చూపుతూ ఎంతో సహాయం చేసేవారు. ఆయా సమయాల్లో ఎన్నో సంగతులు కథలు కబుర్లుగా చెప్పేవారు. నిత్య జీవిత సత్యాన్ని బోధిస్తూ ఉపదేశిస్తూ తనని నమ్ముకున్న వారి అంతరాత్మల్ని శోధిస్తూ వారు చేసే పనుల్ని వారి స్వభావాల్ని ప్రేమతో సరిదిద్దుతూ విరామ సమయంలో కర్రలతో చెక్కుతూ విస్తళ్ళు కుడుతూ మధ్య మధ్య వంటింట్లోకి వెడుతూ కూర ఎంతవరకు ఉడికిందో రుచి ఎట్లా ఉందో చూస్తూ అప్పుడప్పుడు ధ్యాన మందిరంలోకి వెళ్ళి భక్తుల మధ్య మంచం మీద కూర్చొని అందరికీ దర్శనమిస్తూ పలకరిస్తూ ఉండేవారు. ఆ విధంగా భగవాన్ ఉదయకాలమంతా ఆశ్రమవాసులని ఎరుకలో ఉంచేవారు. అందుచేత అందరూ ఏ పొరపాటు జరగకుండా దృష్టి అంతా తాము చేసే పని మీదే కేంద్రీకరించి పనిచేసేవారు. ఆ విధంగా భగవాన్ ఎందరినో నడిపారు. అటువంటి సాధక భక్తుల నుంచి చలం గారు అనుభవాలు సేకరించి భగవాన్ స్మృతులు అనే గొప్ప గ్రంథాన్ని తయారు చేశారు. అది భగవాన్ తత్వ నిరూపణ చేసే గ్రంథాల్లో చాలా ముఖ్యమైనది.